हेलो व्यूअर्स नमस्ते ना पेरु डॉक्टर काव्य रेड्डी फर्टिलिटी कंसल्टेंट 49 हॉस्पिटल्स वैजाग् ब्रांच नेनु इवाल मन की ओक गुड न्यूज़ तो नेनु मी मुंदुकु वच्चानु 49 हॉस्पिटल्स अनेवि वैजाग् लो लॉन्च चेयडं जरिगिंदि वी आर् ऑपरेटिंग 49 हॉस्पिटल्स फर्टिलिटी सेंटर वीआईपी रोड लो वैजाग् लो स्टार्ट चेसामु अलांग विथ दिस 49 हॉस्पिटल की एपी लो सेकंड बेस्ट फर्टिलिटी सेंटर गा अवार्ड अंदुकुन्न कारणंगा अंड कोत्त सेंटर ओपन चेसिनंदुकु विथ हैप्पीनेस मन डिसेंबर लो फ्री आईओए कैंप अनेदी डिक्लेर चेसामु फ्री आईओए कैंप द्वारा मीकु लभिंचबोतुन्न फेसिलिटीस एंटंटे फ्री कंसल्टेशन कंसल्टेशन लो मीकु एटुवंटि प्रॉब्लम उन्ना सरे इन डीटेल तेलुसुकोनी एं प्रॉब्लम उंदनि तेलुसुकुंटामु सेकंड थिंग वच्चेसि ఆడవాళ్ళలో ట్రాన్స్వెజినల్ స్కాన్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అది మనం ఫ్రీగా చేయడం అనేది జరుగుతుంది మగవాళ్ళలో వీర్యం పరీక్ష అంటే సెమెన్ అనాలిసిస్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఎంత ఉన్నాయి మోటిలిటీ ఎలాగుంది మార్ఫాలజీ ఎలాగుంది అని తెలుసుకోవడానికి సెమెన్ అనాలిసిస్ అనేది ఇన్ఫర్టిలిటీ కపుల్లో మస్ట్ అండ్ షుడ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆ ఫెసిలిటీ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము ఫోర్త్ థింగ్ మనం ఇన్ కన్సల్టేషన్ తర్వాత ట్రాన్స్వెజినల్ స్కాన్ చేసిన తర్వాత అండ్ సెమెన్ అనాలిసిస్లో ఎటువంటి ప్రాబ్లం అనిపించినా సరే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళందరికీ మనం ఐయుఐ అనే ప్రొసీజర్ని ఫ్రీగా చేయడం అనేది జరుగుతుందన్నమాట మనం దీన్ని డిసెంబర్ మంత్లో ఫస్ట్ నుంచి 31st డిసెంబర్ దాకా చేస్తున్నాము ఐయుఐ ప్రొసీజర్కి ఒక 15 డేస్ టైం పడుతుంది కాబట్టి మనము ఈ చెప్పిన ఫోన్ నెంబర్కి ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఈ ఫ్రీ కన్సల్టేషన్ సెమెన్ అనాలిసిస్ అండ్ ట్రాన్స్వైజల్ స్కాన్స్ అనేది వచ్చినప్పుడు చేయడం అనేది జరుగుతుందన్నమాట ఎన్రోల్ చేసుకోవడం అనేది నవంబర్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది నవంబర్ 15th నుంచి డిసెంబర్ 1st దాకా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఐయుఐ ప్రొసీజర్ అనేది డిసెంబర్ మంత్లో చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రొసీజర్ ద్వారా ఇన్ఫర్టిలిటీ కపుల్ ఎవరికైతే అవసరం ఉందో 1 ఇయర్ అయినా సరే ప్రెగ్నెన్సీ రాలేదు వాళ్ళకి వచ్చి టెస్టులు చేయించుకోవచ్చు అలాగే ఐయుఐ రిక్వైర్మెంట్ ఉందని చెప్పినా సరే వాళ్ళు కూడా వచ్చి ఐయుఐ అనేది ఫ్రీగా చేయించుకునే సౌలభ్యాన్ని మేము కలిగిస్తున్నాం సో పీపుల్ ఇన్ వైజాగ్ అండ్ విజయనగరం కాకినాడ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకోవడానికి ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ సర్వీసెస్ని మీరు అందుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను